మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో శ్రీ మహంకాళీమాత ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అధిక శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని గ్రామంలోని గ్రామదేవతలకు బోనాలు సమర్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆదివారం ఉదయం గ్రామదేవతల దేవాలయం వద్ద జెండా ఆవిష్కరించిన గ్రామ పెద్దలు సాయంత్రం గ్రామంలో బోనాల ఊరేగింపును నిర్వహించారు. బోనాల ఊరేగింపు కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి పాల్గొని శ్రీ మహంకాళీమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. ఈరోజు మన మాసాయిపేట గ్రామంలో అంగరంగ వైభవంగా మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆలయ కమిటీ సభ్యులకు, అదేవిధంగా మన సర్పంచ్ గారికి, వార్డ్ మెంబర్స్కి, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ, గ్రామ ప్రముఖులకు, సోదరులకు, సోదరి మెల్లకు, మీ అందరికీ పేరు పేరున బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆ అమ్మ ఒక ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యమైనటువంటి, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడిపే విధంగా అమ్మ ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన మాసాయిపేట గ్రామానికి రావడం. మరి ఈ గ్రామం ఒకప్పుడు ఒక గ్రామంగా ఉండేటువంటి మన మాసాయిపేట ఈరోజు మండల కేంద్రంగా మారి ఇంత వైభవంగా మనము మన బోనాల కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషం. అమ్మకు ఆశీస్సుల ద్వారానే ఈ గ్రామ మండలుగా గుర్తుపెట్టుకోవడం జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. మరి మనందరం కూడా కలిసిమెలిసి మరి ఇదే విధంగా వైభవంగా మన పండుగలన్నీ కూడా జరుపుకోవాలని.